ఫ్రెండ్స్ ముందుగా ఓ రిక్వెస్ట్ ఈ వీడియోను లైక్ చేయండి కనీసం వెయ్యి లైక్స్ను అయినా ఈ వీడియోకు మీ నుంచి నేను ఆశిస్తున్నాను మీరిచ్చే లైక్స్ మీ కామెంట్లే నా కష్టానికి సరైన ప్రతిఫలం అలాగే మీరు ఈ ఛానల్కు కొత్తగా వచ్చిన వాళ్ళైతే తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అస్సలు ఆలస్యం చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం సూటిగా ఓ ప్రశ్నను అడగాలనుకుంటున్నాను బాలయ్య అభిమానుల నుంచి సాధారణ సినీ ప్రేక్షకుల నుంచి నా వీడియోల కింద మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా జరుగుతున్న చర్చ గురించి ఓ ప్రశ్నను మీ ముందు ఉంచాలి అనుకుంటున్నాను అదేంటంటే చిరంజీవి బాలతీరు వీరయ్య సినిమా కంటే బాలయ్య వీరసింహారెడ్డి సినిమాకు ఎందుకు తక్కువ కలెక్షన్లు వస్తున్నాయి అని రెండు కూడా పాత కథల సినిమాలే కదా ఇరవై ఏళ్ల క్రితం నాడు వీళ్ళు నటించిన సినిమాల్లో ఉన్నట్టుగానే కథాకథనాలు వీళ్ళ లుక్కులు డైలాగులు ఉన్నాయి కదా అయినా రెండింటికి మధ్య కలెక్షన్లో ఇంత తేడా దీనికి అన్న ప్రశ్నపై బలంగా చర్చ జరుగుతోంది ఇందుకు ఏమిటి అన్న వాటి గురించి ముందుగా మాట్లాడుకొని అసలు ఈ సంక్రాంతి బరిలోకి బాలయ్య రావటం తప్పైందా అన్న దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందుగా కొన్ని లెక్కలను క్లారిటీగా మాట్లాడుకుందాం చిరు సినిమా బడ్జెట్ ఏమో నూట నలభై కోట్లు అని లెక్కల్లో చూపిస్తున్నారు కానీ తొంభై నుంచి వంద కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు వీరసింహారెడ్డి సినిమా బడ్జెట్ నూట పది కోట్ల రూపాయలు అని నిర్మాతలు లెక్కలు చూపిస్తున్నారు కానీ వాస్తవానికి బాలయ్య సినిమా బడ్జెట్ ఎప్పుడూ కూడా వంద కోట్లు దాటదు దాదాపుగా అరవై నుంచి డెబ్బై కోట్లు ఈ సినిమాకు పెట్టి ఉండవచ్చు చిరు రెమ్యనరేషనే నలభై కోట్లు దాకా ఉంటుంది కాబట్టి రవితేజ కూడా యాడ్ అయ్యాడు కాబట్టి అంత బడ్జెట్ అదే బాలయ్యకు మాత్రం సినిమాకు పది నుంచి పన్నెండు కోట్ల రెమ్యునరేషన్ తక్కువ బడ్జెట్ తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ సేఫ్ గేమ్ అన్నది బాలయ్య పాలసీ ఇక అసలు టాపిక్లోకి వెళ్దాం వాల్తేరు వేరే సినిమా కంటే వీరసింహారెడ్డి సినిమాకు కలెక్షన్లు తక్కువగా ఉండడానికి ప్రధాన కారణాల్లో ఒకటి థియేటర్ల సంఖ్య అందరికీ తెలిసిందే వాల్తేరు వేరే సినిమాకేమో ఆరు వందలకు పైగా థియేటర్లను కేటాయించారు అదే వీరసింహారెడ్డి సినిమాకేమో మూడు వందల యాభై థియేటర్లను మాత్రమే కేటాయించారు అంతేకాదు వార్సురు సినిమాకు తగిన టికెట్లు తగ్గకపోతే ఆడియన్స్ లేకపోతే దానికి బదులుగా వాల్తీరు వేరే సినిమాను వేస్తున్నారు కానీ వీరసింహారెడ్డి సినిమాకు ప్రియారిటీ ఇవ్వడం లేదు అంటే రాష్ట్ర వ్యాప్తంగా వాల్తేరు వేరే సినిమాకు పడుతున్న షోల సంఖ్యతో పోల్చితే వీరసింహారెడ్డి సినిమాకు పడుతున్న షోల సంఖ్య తక్కువ అందుకే వీరసింహారెడ్డి సినిమాకు తక్కువ కలెక్షన్లు వస్తున్నాయి ఇందుకు కారణం ఏమిటి వీరసింహారెడ్డి సినిమాకు తక్కువ థియేటర్లను కేటాయించడం యొక్క కథ ఏంటి అన్నది ఆలోచిస్తే ఆరా తీస్తే రెండు రకాల కారణాలు కనిపిస్తున్నాయి మొదటిది ఇందులో నిర్మాతల తప్పేమీ లేదన్న అనుమానం కలుగుతోంది అవును రెండింటికి నిర్మాత ఒక్కరే ఏ ఒక్క సినిమాను మాత్రమే పైకి లేపుతూ మరో సినిమాను కిందకు తోసేస్తే కలెక్షన్లు రాకుండా చేస్తే తనకే కదా నష్టం అందుకే నిర్మాత మాత్రం ఆ పని చేయడానికి అస్సలు పూనుకోడు సాహసించడు కానీ సినిమాను తీసే వరకే నిర్మాత వ్యవహారం సినిమాను నిర్మించిన తర్వాత అది బయటకు అంటే ప్రేక్షకుల వద్దకు రావాలి అంటే మాత్రం డిస్ట్రిబ్యూటర్ల సహకారం ఉండాల్సిందే కదా అక్కడే వచ్చింది రెండో కారణం సంక్రాంతి బరిలోకి వస్తామని మొట్టమొదట అనౌన్స్ చేసింది దిల్లాజ్ ఆ తర్వాత అనౌన్స్ చేసింది వాల్తేరు వేరే సినిమా ఈ రెండు పెద్ద సినిమాలకు తోడుగా ఇంకో రెండు మూడు చిన్న సినిమాలు వచ్చినా కూడా దిల్లాజ్కు నష్టం ఉండేదే కాదు కానీ పోటీగా వీరసింహారెడ్డి సినిమా కూడా సంక్రాంతి బరిలోకి దిగటం వల్ల అక్కడ సీన్ రివర్స్ అయిపోయింది కథ అడ్డం తిరిగింది తెలుగు వర్సెస్ తమిళ్ అన్న భావన క్రియేట్ అయింది తెలుగు సినీ ప్రియులకు దిల్లాజు విలన్గా మారిపోయాడు దీనికి ప్రధాన కారణం నా సినిమా కూడా సంక్రాంతికి రావాలి అన్న బాలయ్య పంతం అందుకే ఈ సినిమాపై కాస్త నెగిటివిటీ అన్నది దిల్లాజ్కు ఉండొచ్చు ఇక ఇంకో విషయం అల్లు అరవింద్ అల్లు అరవింద్ వద్ద కూడా థియేటర్లు బాగానే ఉన్నాయి సినిమా మార్కెట్ వద్ద చిరువు బాలయ్యలో పోటీలో ఉన్నప్పుడు నువ్వు చిరువు వైపు ఉంటావా బాలయ్య వైపు ఉంటావా అని అల్లు అరవింద్ను అడిగితే అంతిమంగా చిరువు వైపే ఉంటారు తప్పితే అల్లు అరవింద్ ఏమి బాలయ్య వైపు ముగ్గు చూపరు ఎంతైనా బంధుత్వం అంటే అంతే ఆ స్థితిలో ఎవరైనా అదే చేస్తారు సో ఆ రెండు శక్తులు కలిశాయి కాబట్టి వారసుడు సినిమాకు అలాగే కళ్యాణం కమనీయం తునివు వంటి ఇలాంటి సినిమాలకు షోలు లేకపోతే ఆ షోలను వాల్తీరు వేరేకు కేటాయించడం జరుగుతుంది కానీ వీరసింహారెడ్డి సినిమాకు కేటాయించడం జరగటం లేదు అందుకే కలెక్షన్లు మొత్తం అనేది రెండు సినిమాలకు మధ్య తేడా ఉంది ఇక రెండవ కారణం టికెట్ల రేట్లు ఏంటి ఏపీలో రెండు సినిమాలకు మధ్య కేవలం ఐదు రూపాయల తేడా అయ్యాయి కదా ఆ మాత్రం దానికి కలెక్షన్లు ఇంత భారీ తేడా ఉంటుందా అని మీరు అడగొచ్చేమో కానీ రియాలిటీలో మాత్రం ఆ తేడా ఐదు రూపాయల్లో లేదు యాభై రూపాయల్లో ఉంది నేనే ప్రత్యక్షంగా కొన్నాను బాలయ్య సినిమాకు టికెట్కు రెండు వందల రూపాయలు పెడితే చిరు సినిమాకు రెండు వందల యాభై రూపాయలు పెట్టాల్సి వచ్చింది ఇక్కడే ఇంకో మతలబు ఉంది నైజాంలో అయినా సీడెడ్లో అయినా ఆంధ్రాలో అయినా చిరు సినిమానేమో మల్టీప్లెక్స్లలో ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో ఇచ్చారు అదే బాలయ్య సినిమాకు మాత్రం మల్టీప్లెక్స్లను తక్కువ షోలకు మాత్రమే పరిమితం చేసి సింగిల్ స్క్రీన్లో ఉన్న థియేటర్లను కేటాయించారు ఫలితంగా అక్కడ థియేటర్లో ఎక్కువ టికెట్ల రేట్లు చిరంజీవి సినిమాకు లభించాయి అది కాస్త కలెక్షన్ల మీద ప్రభావం చూపించింది ఇక మూడో కారణం చిరు సినిమా జోనర్ వేరు బాలయ్య సినిమా జోనర్ వేరు బాలయ్ది ఫుల్ మాస్ మిల్స్ క్లాస్ అనేది మర్చుకు కూడా బాలయ్య సినిమాలో కనిపించదు మాస్ ప్రియులకు మాత్రం విందు భోజనంలో ఆ సినిమా ఉంటుంది అఫ్ కోర్స్ బాలయ్య సినిమాలే అంత అలాగే ఉంటాయి అలా ఉంటేనే బాలయ్య సినిమాలు హిట్ అవుతాయి కూడా వీరసింహారెడ్డి సినిమా కూడా అలాగే ఉంది యూత్ మాస్ పీపుల్ విలేజ్ లేడీస్ ప్లస్ బాలయ్య అభిమానులు ఈ సెక్షన్ పీపుల్ నుంచి మాత్రమే బాలయ్య సినిమాకు కనెక్ట్ అవుతారు వారి నుంచి మాత్రమే కలెక్షన్లు వస్తున్నాయి అదే చిరు సినిమాకు మాత్రం కాస్త భిన్నం చిరు అభిమానులతో పాటుగా ఫ్యామిలీ ఐడియన్స్ కూడా ఈ సినిమా వైపు మొగ్గు చూపుతున్నారు అలాని చిరు సినిమా ఏమీ గొప్ప కథాంశం ఉన్న సినిమా అని కాదు రక్తపాతం హింస భీవత్సమైన నరుకుళ్ళు తక్కువగా ఉంటాయన్న ఒకే ఒక కారణమే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా వైపు చూడటానికి ప్రధాన కారణం బుల్లెట్ల సౌండ్లు ఉంటాయి కానీ తెరపైన నరుకుంను చూడటం బుల్లెట్ల సౌండ్లను వేయటం వేరువేరు అనుభూతిని అయితే ఫ్యామిలీ ఆడియన్స్కు ఇస్తుంది కదా పిల్లలతో కలిసి సినిమాకు వెళ్ళాలంటే ఓ ఫ్యామిలీ మ్యాన్గా ఏ సినిమాను ఎంచుకుంటారో మీరే ఓసారి ఆలోచించండి ఇక నాలుగో కారణం చిరు సినిమా మల్టీ స్టార్ కావటం ఇది కూడా ఓ అతి ముఖ్యమైన కారణం బాలయ్యను ఒక్కడనే మీద చూడటం కన్నా రవితేజ చిరంజీవి కలిసి నటిస్తే ఆ సినిమా బాగా లేకున్నా సరే ఇద్దరూ స్క్రీన్పై కనిపించే ఆ నాలుగు సీన్ల కోసమైనా సరే వెళ్తాం అన్న జనాలు ఆడియన్స్ మెజారిటీ మంది ఉంటారు ఈ సినిమాకు ఎలాగో పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఆ జనాల సంఖ్య ఎక్కువైంది అంతే తేడా వరలక్ష్మి శరత్ కుమార్ లేకుంటే బాలయ్య సినిమా ఎలా నిల్లో రవితేజ పాత్ర లేకుంటే కూడా చిరంజీవి సినిమాలో ఏమీ లేదు రెండు రొటీన్ సినిమాలే కాకపోతే మల్టీస్టారర్ అనే ఇమేజ్తో చిరు సినిమా కాస్త ముందంజలో ఉంది కలెక్షన్ల వేటలో దూసుకెళ్తుంది బాలయ్య కూడా రెండో పాత్రను ఎవరైనా కుర్ర హీరోకు ఇచ్చి ఉండాల్సింది బాగుండేది కళ్యాణ్ రామన్ అయినా తీసుకుని ఉండాల్సింది కానీ ఎందుకో బాలయ్య మాత్రం మల్టీస్టారర్ వైపే మొగ్గు చూపడం లేదు చిరు అయినా ఈ మధ్య కొన్నాళ్ళుగా మల్టీస్టార్లను ట్రై చేస్తున్నారు కానీ బాలయ్య మాత్రం అటువైపు కన్నెత్తే చూడటం లేదు ఇంకెన్నళ్ల పాటు తెలను ఒంటి చేత్తో మిగిలరు అనేది చూడాలి మరి ఇవి చిరంజీవి వాల్తేరు వేరే సినిమా కంటే బాలయ్య వీరసింహారెడ్డి సినిమాకు కలెక్షన్లు తక్కువగా రావటం వెనుక ఉన్న నాలుగు ప్రధాన కారణాలు ఇప్పుడు అసలు సుసలు టాపిక్లోకి వెళ్దాం సంక్రాంతికే వస్తానంటూ బాలయ్య ముండు పట్టి తప్పు చేశాడా చిరు సినిమాకు పోటీగా వచ్చి తప్పు చేశాడా అన్న టాపిక్లోకి వెళ్దాం వాస్తవానికి వీరసింహారెడ్డి సినిమా డిసెంబర్ రెండవ తారీఖున రావాల్సి ఉంది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో డిసెంబర్ రెండవ తారీఖున అఖండ సినిమా రిలీజ్ అయింది అదే తారీఖున రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో సింహారెడ్డి సినిమాను విడుదల చేయాలి అని అనుకున్నారు ఆ మేరకు అంతా ప్లాన్ చేసుకున్నారు కానీ షూటింగ్ కాస్త ఆలస్యమైంది అయినా సరే డిసెంబర్ నెలాఖరులో విడుదల చేయడానికి ట్రై చేయాలనుకున్నారు కానీ అనుకున్న డేట్ ఎలాగో కుదరలేదు కాబట్టి సంక్రాంతికై వెళ్ళిపోదాం అని బాలయ్య పట్టుబట్టాడు మరో సినిమా చిరంజీవిది మాది రెడీగా ఉంది సంక్రాంతికి అని నిర్మాతలు అంటే ఆయన ఆల్రెడీ పోయిన ఏడాది వరుసగా రెండుసార్లు వచ్చేసారు కదా మొన్ననే వచ్చారు కదా కావాలంటే ఆయన్నే వాయిదా వేసుకునివ్వండి అని అన్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్ సో నిర్మాతలు మిన్నుకుండిపోయారు అలా నిర్మాతలు సైలెంట్ అయ్యి రెండూ ఒకేసారి విడుదల కావడానికి కారణం కూడా ఇంకోటి ఉంది అది చివరిలో చెప్పుకుందాం సో బాలయ్య నిర్ణయం మేరకు సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమా వచ్చేసింది నిర్మాతల కోరుకో మరే కారణమో ఏమో కానీ చెరువు కాస్త వెనక్కు తగ్గి ఒకరోజు తర్వాత థియేటర్లోకి వచ్చాడు మొదట విడుదలైన బాలయ్య సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది కానీ బ్రహ్మాండమైన హిట్టు అనే టాక్ అయితే రాలేదు పాత కథే పాత బాలయ్యే బాగానే ఉంది కానీ బ్లాక్ బాస్టర్ కాదు అన్నది అసలు సిసలు టాక్ తర్వాత రోజు వచ్చే చిరంజీవి సినిమా బ్లాక్ బాస్టర్ కన అయితే బాలయ్య సినిమా ఫ్లాప్ అనే ముద్ర పడిపోయేది కానీ చిరు సినిమా కూడా సేమ్ టు సేమ్ రొటీన్ సినిమా రొటీన్ కథాంశం అందులోనేమో స్టెప్ సిస్టర్స్ సెంటిమెంట్ ఇందులోనేమో స్టెప్ బ్రదర్స్ సెంటిమెంట్ అందులో తమ్ముడు చనిపోతాడు ఇందులోనూ అంతే అన్నను చంపేస్తుంది తను చనిపోతుంది ఇందులో గన్నుల మోత అందులో కత్తుల కాక అదే జైబాలయ పాటలు అవే బాస్ పార్టీ బాసు చిడ్డు పాటలు నినాదాలు సో రెండు ఎవరికి ఏది తక్కువ కాదు ఫ్యాన్స్ను దృష్టిలో పెట్టుకుని సంక్రాంతికి రెడీ చేసినవి అన్న అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమైంది రెండు సినిమాలు కూడా సమానమైన హిట్ టాక్ను సొంతం చేసుకుని కలెక్షన్లను కొలగొడుతున్నాయి అయితే ఇక్కడే ఓ ఆలోచన చేయండి సంక్రాంతికి కాకుండా బాలయ్య సినిమా ముందే కానీ లేక ఆ తర్వాత కానీ విడుదలైతే చిరు సినిమా పోటీలో లేని సమయంలో విడుదలై ఉంటే పరిస్థితి ఏమిటి అనే ఒక ప్రశ్న వేసుకోండి నేను గతంలో ఓ వీడియో చేసినప్పుడు చిరుతో పోటీకి దిగి బాలయ్య తప్పు చేస్తున్నాడేమో సింగిల్గా వస్తే సినిమా బాగుంటే మంచి కలెక్షన్లు వస్తాయి అలా కాకుండా కాస్త యావరేజ్ టాక్ ఉన్న అవతల చిరు సినిమా పోటీలో ఉంటే బాలయ్య సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తుంది అని కొన్ని కామెంట్స్ చేశాను ఆ కామెంట్స్కు నేను ఇప్పటికే కట్టుబడి ఉన్నాను అయితే అవతల ఉన్న చిరు సినిమా కూడా ఏమంత బ్లాక్ బాస్టర్ కాదు కాబట్టి కొత్త కథ కాదు కాబట్టి బాలయ్య సినిమాకు కూడా కలెక్షన్లు వస్తున్నాయి రెండు కూడా అబో యావరేజ్ కథలు కాబట్టే కలెక్షన్లు వాటి రేంజ్కి తగ్గట్టుగా వస్తున్నాయి అదే బాలయ్య సినిమా ముందే రిలీజ్ అయ్యి ఉంటే పాతకథే కొత్తగా ఏమీ లేదు రొటీన్ కథ రొటీన్ పాలయ్య అని బాలయ్య సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చేది యువతల చిరు సినిమా పోటీలో ఉంది కాబట్టి బాలయ్య ఫ్యాన్స్ అలర్ట్ అయ్యారు అలాగే మాస్ జనాలు చిరు సినిమాలో పొందలేనిది బాలయ్య సినిమాలో ఈ సంక్రాంతికి పొందగలిగారు కాబట్టి బాలయ్య సినిమాకు హిట్ టాక్ వచ్చింది పోటీగా చిరు సినిమా ఉండటం అది కూడా రొటీన్ కథ ఉన్న సినిమా అవటం అనేది బాలయ్య సినిమాకు ప్లస్ అయింది సేమ్ టు సేమ్ లాజిక్ చిరు సినిమాకు కూడా వర్తిస్తుంది ఈ సంక్రాంతికి బాలయ్య సినిమాకు పోటీగా కాకుండా వేరే తేదీల్లో ఇండిపెండెంట్గా వాల్తేరు వేరే సినిమా వచ్చి ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా ఫలితం రివర్స్లో ఉండేది ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ ఉన్నా కూడా రుడిన్ కదే మెగా ఫ్యాన్స్కు మాత్రమే ఈ సినిమా నచ్చుతుంది అనే టాక్ వస్తే కలెక్షన్లు ఇంతగా రాకపోయేమేమో గాడ్ ఫాదర్కు టాక్ బాగానే వచ్చింది కానీ కలెక్షన్లు రాలేదు కదా ఇది కూడా అదే పరిస్థితి అయి ఉండేది పోటీగా బాలయ్య సినిమా ఉండడంతో చిరు ఫ్యాన్స్ అలర్ట్ అవ్వటం సోషల్ మీడియాలో ప్రమోషన్స్ అలాగే సంక్రాంతి సీజన్లో సహజంగానే ఉండే ఫ్యామిలీ ఆడియన్స్ తాకిడి అనేది చిరు సినిమాకు ప్లస్ అయింది బరిలో బాలయ్య సినిమా ఉండటం కూడా అది కూడా ఊరమ్మ సినిమా అవటం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఇటువైపు మొగ్గుతున్నారు సో రెండు బరిలో ఉండటం అనేది రెండిటికీ ప్లస్ అయింది ఇక నిర్మాతల వైపు నుంచి కూడా ఆలోచిస్తే వారు కూడా ఈ సినిమాల కథలు వాటి ఫలితం గురించి ముందే గ్రహించి ఉంటారు నార్మల్ డేట్స్లో రిలీజ్ అయితే కలెక్షన్లు పెద్దగా రావు అని అనుకుని ఉంటారు అదే పోటీగా రెండు సినిమాలు రిలీజ్ అయితే సహజంగానే ఉండే పోటీతత్వం మీడియాలో జరిగే ప్రమోషన్స్ ఆడియన్స్ మధ్య పోటీ వాతావరణం అన్నవి రెండు సినిమాలకు కలిసి వస్తాయని నిర్మాతలు ఊహించారేమో అందుకే బాలయ్య సంక్రాంతికి వెళ్దాం అనగానే సరేనని తొలగిపోయారు లేకుంటే ఎంత పెద్ద నిర్మాత అయినా తను తీసిన రెండు సినిమాలను ఒకే పండుగకు అది కూడా పోటాపోటీగా ఉండే ఇద్దరు స్టార్స్తో తీసిన రెండు సినిమాలను రిలీజ్ చేస్తారా అస్సలు చేయరు కదా మైత్రి వాళ్ళు చేశారంటే ఈ లాజిక్కే అసలు స్థితిలో కారణం అయి ఉంటుంది సో సంక్రాంతికి బాలయ్య బరిలోకి దిగినందువల్ల బాలయ్యకు వచ్చిన నష్టం ఏమీ లేదు బాలయ్య సినిమాకే లాభం జరిగింది చిరు సినిమాకు అంతకు మించిన లాభం జరుగుతోంది అంతే తేడా ఇదండి బాలయ్య సినిమాకు చిరు సినిమా కంటే తక్కువ కలెక్షన్ రావటం వెనక కథ ఏంటి అన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముస్టార్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ